हरिः ओम् श्री गुरुभ्यो नमः परम गुरुभ्यो नमः श्रीमदानन्द तीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतद्वहन्तदिवाकरः जरत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्यकामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्यार्य शुद्ध विद्यार्य मध्वार च नमो नमः नौमिन्यार्य सुधादिकर्जर मुनीन् श्रीपादरट् सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वंदे हंसवरान् रघुत्तम गुरून् वैदध्यवाराम् निधीन् श्री सत्यव्रत राघवेन्द्र मुनिपान् सद्बोध सध्यानपान् सत्याभिज्ञ कराब्जोत्थान् पंचाशद् वर्ष पूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्य सुधारतान् बन्धुस्तुभं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालदेति सततं याचे निबद्धाञ्जलिः चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनां मा कृथाः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरम् विद्यार्थी वत्सलं वंदे महामहिम सद्गुरुं। लक्ष्मी सहायश्चतुराननादि सव्वर्गवर्गैः जगतां शिवाय संप्रार्थ्यमानो रघुवंशरत्नं लोकाभिरामं वपुराददेयः अपारिजातो यख्यातो द्वेषदोषविवर्जनात् इष्टदानात् पारिजातं वंदे सत्यनिधिं मुदे अनधीत्य महाभाष्यं व्याख्यातं यदनुग्रहात् वंदेतं विधिना सत्यनिधिं सज्ञान सिद्धरे स्वस्त्यस्तु। हरिः ओम हरिः ओम हरिः ओम। सत्यनिधि तीर्थ श्रीपादुल वारु वारी शिष्युलैन अनंत प्रभुवुलु चंजी नगरानिकि अधिपति वारु प्रार्थिंचगा वारी भक्तिनि आ राजु योक्क प्रार्थनमु गमनिंचि चंजी राज्यानिकि नगरानिकि ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ చంజీ నగరంలో చాలా ఎత్తైన పర్వతాలు, ఆ పర్వత దుర్గాల నుండి కిందికి దిగి రావాలి ఆ నగరానికి. కిందికి దిగి వచ్చినప్పుడు ఆ ఊరిలో ఉన్న ప్రజలందరూ కూడా నగరానికి వచ్చిన వారికి రెండు ప్రశ్నలను వేసేవారట, రెండు ప్రశ్నలను చేసేవారట. స్వర్గం ఎక్కడుంది అని మొదటి ప్రశ్న. స్వర్గంలో మా రాజైన అనంత ప్రభువు లాంటి రత్నం ఉందా అనే రెండు ప్రశ్నలను చేసేవారట. ఎందుకంటే చాలా ఎత్తైన పర్వతాలు కాబట్టి, అలా స్వర్గం చాలా ఎత్తులో ఉంది కాబట్టి మా చంజీనగరమే స్వర్గంలా ఉంది అని వారు జవాబు చెప్పాలి. వారికి జవాబు తట్టకపోతే వీరు ఆ సమాధానం ఇవ్వాలి, అలా మా రాజ్యమే స్వర్గం లాంటిది, మా రాజ్యములో అనంత ప్రభువు రత్నము లాంటి వారు, అలాంటి రత్నం స్వర్గంలోనూ లేదు అనే దేశాభిమానం రాజాభిమానం, రాజ్యాభిమానం రాజాభిమానం. ఎంత అద్భుతంగా ఆ అభిమానం ఉందో మనం గమనించాలి. ఎత్రావరోహంత మహర్య దుర్గాత్ జనం జన పృచ్ఛతి కౌతుకేన స్వః కీదృశం తత్ర కిమస్తి రత్నమనంతనామ్నోస్య విభోస్ సదృక్షం. ప్రజలలా ఉండేవారు చాలా చక్కగా. ఇక్కడ కూడా విరోధాభాస అలంకారంతో ఆ ప్రజల యొక్క మహిమను గరిమను చాలా అద్భుతంగా కవివరణ్యుల వారు వర్ణిస్తూ ఉన్నారు. యో బ్రహ్మవిత్తాపహృత ప్రవృత్తో బ్రహ్మణ్యరేవ అభివిరాజతే సహ అని అంటూ ఉన్నారు. అంటే అక్కడ బ్రాహ్మణాగ్రేసులుగా ఎవరు ప్రసిద్ధిని పొందారు అంటే, బ్రహ్మవిత్తాపహరణం చేసిన వారు బ్రాహ్మణ అగ్రగణ్యులుగా ప్రసిద్ధి పొందారు అని అంటూ ఉన్నారు. చూడండి, గమనించండి, బ్రహ్మ విత్తాపహారం చేసిన వారు అంటే బ్రహ్మ బ్రాహ్మణుల విత్తం అంటే ధనం, దాన్ని అపహరించిన వారే బ్రాహ్మణ అగ్రగణ్యులుగా వెలుగొందారని చెబుతున్నారు. ఇదేంటి, అలాంటి పాపాత్ములు ఆ నగరంలో ఉన్నారా అని పై కనిపిస్తుంది. కానీ ఈ పదాన్ని వేరే విధంగా విడదీసినట్లయితే ఆ నగరంలోని ప్రజల్లో ఎంత అద్భుతమైన గుణం ఉండేదో మనకు అర్థమవుతుంది. బ్రహ్మ విత్త అపహరణం, ఇలా మనం ఈ పదాలను విడదీశాం, ఈ వాక్యంలోని పదాలను ఇలా విడదీశాం. కానీ అలా కాకుండా బ్రహ్మవిత తాప అపహృతి
అని ఇలా విడదీస్తే బ్రహ్మవిత అంటే బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకున్నవారని అర్థం. వారికి కలిగిన తాపం అంటే సంతాపం అని అర్థం. దాని అపహర్తి దాన్ని అపహరించేవారట. బ్రహ్మజ్ఞానులకు ఎలాంటి తాపం కలిగినా దాన్ని పరిహరించాలి అని ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా చాలా ఆనందంతో ఉత్సాహంతో వారి ఆపదలను వారి తాపాన్ని పరిహరించేందుకు ముందుకు వచ్చేవారట. ఇలాంటి గుణం వారిలో ఉంది కాబట్టి బ్రాహ్మణాగ్రగణ్యులై అక్కడి ప్రజలందరూ కూడా వెలుగందుతో ఉన్నారని కవివిరణ్యుల వారు చాలా చక్కగా చెబుతారు. ఇలాంటి అత్యద్భుతమైన ఆ నగరంలో సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారు ప్రవేశించారు. ఎలా అనంత ప్రభువు తన ఏనుగు పట్టపు ఏనుగు అనంత ప్రభువు యొక్క పట్టపు ఏనుగు పైన రత్న ఖచ్చితమైన భద్రపీఠాన్ని స్థాపించాడట రాజు. ఆ భద్రపీఠం పీఠం పైన కూర్చొని ఆ నగరంలో వారు ఊరేగుతూ రాజధానిలో ఊరేగుతూ ఆ రాజుని ఇంటికి వస్తూ ఉన్నారు. రాజు రాజభవనానికి వారు వస్తూ ఉన్నారు. ఆ ఊరిని ప్రవేశిస్తూ ఉంటే సౌభాగ్యలక్ష్మియే ఆ నగరాన్ని ప్రవేశిస్తూ ఉన్నట్లు అందరికీ భాసించిందట, అందరికీ అనిపించిందట. అదేంటి, ఎన్ని రోజుల సౌభాగ్యం, ఎన్ని జన్మల పుణ్యం, ఈ సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారు మా నగరాన్ని ప్రవేశిస్తూ ఉన్నారని అందరూ కూడా భక్తి భరితులైపోయారు. మహానుభావులైన విరక్తి వరేణ్యులైన వీరిని సందర్శనం చేసుకోవడానికని నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా నేను ముందంటే నేను ముందని ధావిస్తూ ఉన్నారు. వారి సందర్శనం చేసుకుని ధన్యతను పొందుతూ ఉన్నారట. ఇలాంటి వారిని చూసే సౌభాగ్యం ఎన్నాళ్లకో ఎన్నేళ్లకో ఎన్ని జన్మలకో అని వారిని చూస్తూ సందర్శనం చేసుకుంటూ తమ ధన్యతను వారు పొందుతూ ఉన్నారు. అలా రాజభార్యలందరూ కూడా కిటికీలోంచి ఈ మహానుభావుల్ని గమనించి పుణ్యాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు. స్త్రీలు పతివ్రతలైన స్త్రీలందరూ కూడా నీరాజనం చేసి స్వామీజీ వారి నుండి అనుగ్రహాన్ని పొందారు. నగరంలో ఉన్న ప్రజలు ప్రశ్నోత్తర రూపంలో ఈ మహానుభావుల్ని కొనియాడుతూ ఉన్నారట. కొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు, మరికొందరు సమాధానం చెబుతూ ఉన్నారు, జవాబు చెబుతూ ఉన్నారు. ఒకతను ప్రశ్నించాడు, కోయం గజస్కంధ విరాజమాన అనంత ప్రభూచాలిత చామరంగ శ్రీమధ్వ శాస్త్రాంబుధి వృద్ధి హేతు గోసంతతి సత్యనిధి ఇందురేష. అదేంటి, మా రాజైన అనంత ప్రభువు యొక్క పట్టపు ఏనుగు పైన భద్రమైన మణిపీఠంలో కూర్చొని వెలుగొత్తుతూ ఉన్నారే ఎవరు వారు అని ఒకరు ప్రశ్నిస్తే, ఎవరేంటి, మధ్వ శాస్త్ర సాగరాన్ని అభివృద్ధి చేసిన చంద్రులే ఈ సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారు. అలా మధ్వశాస్త్రాన్ని అభివృద్ధి పరిచిన వారు, మధ్వశాస్త్రం యొక్క ఉన్నాహానికి కారణమైన వారు ఈ మహానుభావులు. కనుక చంద్రుని లాంటి వారు, చంద్రుని ఉదయంతో ఎలా సముద్రం ఉప్పొంగుతుందో, సముద్రంలో అభివృద్ధి కలుగుతుందో, అలాగే సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారి చేత ఈ మధ్వశాస్త్రం అనే సాగరం ఉప్పొంగిపోయిందట. అలాంటి సేవను సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారు చేశారట. కనుక ఆ సముద్రానికి చంద్రునిల, మధ్వశాస్త్ర సాగరానికి చంద్రునిలాంటి వారు ఈ సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారు. కనుక ఇలాంటి వారి వ్యక్తిత్వాన్ని వారి శక్తిని గమనించిన మా రాజు వారిని చామరంతో సేవిస్తూ ఉన్నాడు, అలాంటి మహానుభావులు సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారు అని జవాబు చెప్పారట. మరొకడు ప్రశ్నించాడు, మరో మనిషి ప్రశ్నించాడు, చుట్టూ పండితులున్నారు, వారందరూ తమకు యోగ్యమైన వాహనంలో కూర్చున్నారు. చిన్న చిన్న వాహనంలో వారు కూర్చుంటే పెద్ద ఏనుగు పైన వీరు కూర్చునున్నారే, పండితుల కన్నా గొప్పవారా వారు, ఎవరొచ్చారో తెలియదు పాపం తనకు. కనుక ప్రశ్నిస్తూ ఉన్నాడు తను, ఆ ప్రజ, ఆ మనిషి ప్రశ్నిస్తూ ఉన్నాడు, వీరు పండితులు మాకు తెలుసు, మా నగరంలోనే ఉన్నవాళ్ళు ఈ పండితులంతరూ, ఎంత గొప్ప పండితులు వారు, ఎలా విద్యలలో ఆరితేరిన వారు, నిష్ణాతులైన వారు, ఇలా విద్యలనన్నిటినీ ఆపోషణ పట్టిన ఈ పండిత వరేణ్యులందరూ కూడా వారిని సేవిస్తూ ఉంటే
వారెవరో నాకు తెలియడం లేదు, ఎవరు చెప్పయ్యా అని అడిగితే చెబుతూ ఉన్నారట, శిష్యాయ మానాఖిల శాస్త్ర విద్య స సత్యనాథస్య గురుర్యతీంద్ర. అదేంటి, సత్యనాథ తీర్థ శ్రీపాదుల వారు తెలుసే, వారి గురువుల వారు వీరు అని అంటూ ఉన్నారు. చూడండి, అప్పటికే సత్యనాథ తీర్థ శ్రీపాదుల వారు ఎంత ప్రసిద్ధిని పొందారు గురువులు ఉన్నప్పుడే. వీరెలాంటి వారు అంటే శిష్యాయమాణాఖిల శాస్త్ర విద్యులు అని చెబుతూ ఉన్నారు. అంటే ఎల్ల విద్యలు కూడా వీరికి శిష్యుల్లా ఉన్నారట. అంటే శిష్యులు ఎలా గురువులను సేవిస్తూ ఉంటారో, గురువులకు వశవర్తులై ఉంటారో, అలా ఈ విద్యలన్నీ కూడా సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారికి వశవర్తులై ఉండేవట. అంటే అలా విద్యల్లో ఆరితేరిన మహానుభావులు సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారు వీరు అని అలా ప్రశ్నించారు. అనంత ప్రభువు యొక్క తమ్ముడు కేశవప్రభు, ఆ కేశవప్రభు ముందు సైన్యాన్ని నడిపిస్తూ ఉంటే వెనుక మహానుభావులు విరాజిల్లుతో ఉన్నారు, పరిఢవిల్లుతో ఉన్నారు, వారెవరు అని మరొకడు అడిగాడు. అడిగితే ప్రచండమైన వాగ్బాణాలతో దుర్వాదులనందరినీ సంహరించి, వారి దుర్వాదాన్ని నిగ్రహించి, వీరత్వాన్ని చూపించిన యతి శ్రేష్ఠులు సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారు అని మరొకరు సమాధానమిచ్చారు. ఇలా వారు ఊరేగుతూ ఉన్నారు. తద్భాగ్యలక్ష్మి అస్స నవావతార ఇవావిషత్ రాజపథ సయూథ. ఇలా ఆ చంజీ నగరాన్ని ప్రవేశించిన తరువాత అనంత ప్రభువు సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారికి తమ ఆ రాజభవనానికి ప్రవేశించిన తరువాత పాదపూజ చేశారట. ఎలా పాదపూజ, ఉత్తమమైన ప్రశస్తమైన ఆ జలంతో నీరుతో పాదపూజం చేశారు. అలాగే నవరత్న సమూహంతో వారికి అభిషేకం చేశారు. ఇలా ఆ అనంత ప్రభువు జగదేకకాంత దదౌ సదేశాన్ గురవే సకోషాన్. ఏమివ్వాలి గురువు వారికి, ఏమిస్తే గురువుల వారి రుణం నుండి బయటపడగలుగుతాం అని ఆలోచించలేదు. ఏమిచ్చినా గురువుల నుండి ఆ రుణం నుండి బయటపడలేము. ముక్తిలోనూ ఆ రుణం అలాగే ఉంటుంది, ఆ రుణాన్ని అనుభవించడంలోనే ఆనందముంది. ఈ విషయాన్ని తెలుసుకున్న జ్ఞాని అనంత ప్రభు. అలాంటి అనంత ప్రభు ఆలోచించాడు, ఏమిస్తే ఏమివ్వాలి అంటే కోశ సహితమైన తన సమస్త సామ్రాజ్యాన్ని ఆ మహానుభావుల పాదాక్రాంతం చేశారట అనంత ప్రభువుల వారు. గురువులంటే ఎంత గౌరవమో, గురువులంటే ఎంత శ్రద్ధ, గురువులంటే ఎంత భక్తి వారికుందో మనం గమనించాలి. సమగ్ర సామ్రాజ్యాన్ని ధారాదత్తం చేశారట. అలా ధారాదత్తం చేస్తూ ఉన్నప్పుడు గురువుల వారంటూ ఉన్నారట సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారు, అయ్యా రాజా, ఎందుకని ఇదంతా, ఈ ఉపచారమంతా ఎందుకని? రాజ్యాన్ని పరిపాలిస్తానా నేను? లేదే, రాజ్యాన్ని పరిపాలించేవాడివి నువ్వు కదయ్యా, వైష్ణవుడవు నువ్వు, విష్ణు భక్తుడవు, చాలా చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూనే ఉన్నావు. నీ రాజ్యంలో ప్రవేశించినంత మాత్రాన, నీ రాజ్యంలోని ప్రజలను చూసినంత మాత్రాన వారంతా ఎలా ధార్మికులో, ఎలాంటి ధర్మాన్ని వారందరూ చేస్తూ ఉన్నారో నేను ప్రత్యక్షంగా చూసిన తర్వాత రాజ్యాన్ని ధార్మికంగా ఏలడంలో నువ్వు సమర్థుడవని తెలుసుకున్న తర్వాత కూడా నేను ఈ రాజ్యాన్ని ఎలా తీసుకోగలనయ్యా? నేను విరక్తుణ్ణి, నేను సన్యాసిని, వేదాంత సామ్రాజ్యానికి నేను అధిపతినే తప్ప ఈ సామ్రాజ్యానికి అధిపతి కాకూడదు. ఏదో నువ్విచ్చావు సరే, నాపై నీ గౌరవంతో సర్వస్వ దానం నువ్వు చేశావు, కానీ నేనెలా స్వీకరించను దాన్ని అని నయంతో దాన్ని తిరిగిచ్చేశారట ఆ రాజుకు. అలా వారిరువురి మధ్య ఈ ప్రసంగం, వాద వివాదాలు నడుస్తూ ఉంటే దాన్ని ఆలకిస్తూ ఉన్న ప్రజలనుకున్నారట, ఎంత భాగ్యమో ఇది, ఎన్నేళ్లకు ఎన్ని జన్మలకు ఇలాంటి ఈ సౌభాగ్యాన్ని గమనించడం, సౌభాగ్యాన్ని ప్రత్యక్షంగా చూడడం సాధ్యమవుతుంది. ఉభావభూతాం స్థవనీయశీలౌ జనస్య చంజీనగర స్థితస్య గురుర్న కించిత్ స్పృహయాలురర్థే శిష్యశ్చ సర్వస్వ సమర్పణేచ్ఛుః. ఆ ఇరువురిని చూస్తూ ఉన్నారట గురువులు ఎలాంటి వారు, కించిత్ ప్రహయాలు రర్థేన అంటే చాలా ఆ పరమాణువంత విషయంలోనూ కూడా వారికి స్పృహ లేదట, అభిలాష లేదట. ఎంత గొప్ప ఐశ్వర్యాన్ని ఆ సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారికి అందించారు, అయినా కూడా దాన్ని తిరిగి వారికే ఇస్తూ ఉన్నారు, రాజుకే తిరిగి ఇస్తూ ఉన్నారు. అంటే ఆ ఐశ్వర్యం, ఆ ఐశ్వర్యాన్ని ఎలా చూస్తూ ఉన్నారో చూడండి. ఆ ఐశ్వర్యం నాకు తగనిది, నాకు తగదు, దాన్ని నువ్వే అనుభవించాలి, ఏ ఐశ్వర్యము నాకొద్దు
ఆ స్పృహ లేని వారు. ఏ విషయంలోనూ స్పృహ లేని మహానుభావులు సత్యనది తీర్థ శ్రీపాదుల వారు. ఇచ్చిన దాన్ని తిరిగి నేను తీసుకోను అనే గౌరవాన్ని చూపిస్తూ ఉన్నారు ఆ మహానుభావులైన అనంత ప్రభువుల వారు. సర్వస్వాన్ని సమర్పణ చేయాలనే ఇచ్చ ఆ రాజులో కనిపిస్తూ ఉంది. ఇలాంటి వీరిని గమనించిన తరువాత చాలా సంతోషం కలిగింది, చాలా సంతోషం కలిగింది, ఆనందం కలిగింది ప్రజలందరి కూడా. ఇలాంటి గురువుల వారిని, ఇలాంటి రాజుల వారిని మేము చూస్తూ ఉన్నామే. ఇలాంటి గురువుల వారు, ఇలాంటి గురువులు మా గురువులు అనే గర్వం వారికి, సంతోషం వారికి. ఇలాంటి రాజు మాకు రాజైనాడు అనే ఆనందం వారికి. ఇలా పట్టరాని ఆనందాన్ని వారందరూ అనుభవిస్తూ ఉన్నారు, రాజ్యంలోని ప్రజలందరూ కూడా. శిష్యేణ రాజ్యాది యదర్పితం తత గురు సతస్మై కృపయాన్వదత్త యదర్పితం ప్రార్థనయా పునస్తద్విత్తం చకార ద్విజసాదశేషం. శిష్యులైన అనంత ప్రభువులు ఏ సామ్రాజ్యాన్ని సమర్పించారో కృపతో దయతో కరుణతో ఆ సామ్రాజ్యాన్నంతా మళ్ళీ ఆ రాజుకిచ్చేశారట. అదేంటి, ఇచ్చినదంతా నాకే తిరిగి ఇచ్చేసే ఇచ్చారే, ఏమైనా వారికి ఇవ్వాలని ధనాన్ని, బంగారాన్ని, అలా ఐశ్వర్యాన్ని, ఇలాంటి ఐశ్వర్యాన్ని వారికిస్తే, అలా రాజు ఇచ్చిన ఆ ఐశ్వర్యాన్ని అక్కడే ఉన్న బ్రాహ్మణులందరికీ కూడా దానం చేసి చాలా గొప్పతనాన్ని వారు పొందారు. అద్భుతమైన వ్యక్తిత్వాన్ని అక్కడ వారందరికీ కూడా చూపించారు. శిష్యులైన అనంత ప్రభువులో ఉన్న భక్తి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మాలో అంతటి భక్తి ఉందా? మా రాజు ఎలాంటి భక్తిని చూపిస్తూ ఉన్నాడో ఆ భక్తి మాలో ఉందా? లేదే. అందుకనే మా రాజు చాలా గొప్పవాడు అనుకున్నారట. ఆ రాజును శ్లాఘించారట ప్రజలందరూ కూడా. మాలో అలాంటి భక్తి లేకున్నా, అలాంటి భక్తి ఉన్న ఆ రాజు యొక్క పరిపాలనలో మేమున్నామే అనే సంతోషం వారికి కలిగిందట. ఇంతకన్నా ఎక్కువ కావాలండి, రాజు కన్నా గొప్పవాళ్ళయ్యారు ఒక ఉద్దేశంలో. అంటే రాజు పైన అసూయ కలగలేదు, అరే మాకన్నా గొప్పగా తను భక్తి చూపిస్తూ ఉన్నాడే అని అనుకోలేదు. అలాంటి భక్తుడు, గురుభక్తుడు మాకు రాజుగా ఉన్నాడే, తన పరిపాలనలో మేమున్నామే, అంత చాలనుకున్నారట వాళ్ళందరూ కూడా. అలాగే వేదాంత సామ్రాజ్యంలో ఉన్న ఆ గురువుల వారి మహిమను గమనించారట. ఇలాంటి మహామహిములైన సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారి పరిపాలనలో మేమున్నాము, ధర్మ పరిపాలకులు వాళ్ళు, రాజ్య పరిపాలకులు వీళ్ళు, ఇలా రాజ్యం ధర్మం వీరిరువురు ఇలా పరిపాలిస్తూ ఉంటే ఇక మాకేం కావాలి? ధార్మికులై మనం చాలా సంతోషాన్ని అనుభవించి భగవంతుని అనుగ్రహాన్ని పొందగలుగుతాం మేమందరం కూడా అనుకుని చాలా సంతోషాన్ని వారందరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో రాజు యొక్క భక్తిని గమనించి రాజును చాలా చక్కగా ఆశీర్వదిస్తూ ఉన్నారట యతివరేణ్యుల వారు. అశేష దైవై సముపాస్యమాన విశేషితోనంత గుణైరదోషై ప్రసీదతాత శ్రీదయితస్తవేతి తదాశిషం తస్య సదస్య వక్స. చాలా అద్భుతమైన ఆశీర్వాదాన్ని చేశారు. వారు చేసిన ఆశీర్వాదాన్ని శ్రీనివాసాచార్యుల వారు చాలా చక్కగా ఇక్కడ పొందుపరిచారు. ఏమని ఆశీర్వదించారు? శ్రీమంతుడవు కమ్మని ఆశీర్వదించలేదు. శ్రీమంతుడైన శ్రీదయితుడైన భగవంతుని ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ సహాయంగా ఉండాలి, నీకు అండగా ఉండాలి, అండదండగా నీకుండాలి ఆ భగవంతుని అనుగ్రహం అని ఆశీర్వదించారు. శ్రీదయితుడైన భగవంతుని అనుగ్రహం నిరంతరం నీ పైన ఉండాలి అని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎలాంటి భగవంతుడు అంటే అశేష దేవై సముపాస్యమానుడైన ఆ భగవంతుడు, అనంత గుణై దోషం లేని అనంత గుణములతో విశేషితుడైన ఆ భగవంతుడు ఎల్లప్పుడూ కూడా నిన్ను, నీ పైన అనుగ్రహించుగాక, ప్రసాదించుగాక, ప్రసీదత ప్రసన్నుడవుగాక అని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇలా ఈ చూడండి, ఈ ఆశీర్వాదంలో కూడా శ్రీమదాచార్యుల తత్వాన్ని ఎంత చక్కగా బోధించారో. విష్ణువు అంటే ఎవరు? అశేష దైవై సముపాస్యమాన రమాబ్రహ్మాది అశేష దేవతల చేత సముపాస్యమానుడైన వాడు, ఆరాధితుడైన వాడు, దేవోత్తముడు, సర్వోత్తముడు. అలా సర్వోత్తమత్వాన్ని ఈ ఆశీర్వాదంలో ఎంత చక్కగా పొందుపరిచారో చూడండి. అలాగే భగవంతుడు దోషము లేనివాడు, అజ్ఞానాది దోషాలు లేనివాడు, అనంత గుణములతో సంపన్నుడైన వాడు, గుణములే లేనివాడు కాదు. 8 గుణములున్నాయని కొందరు చెబుతారు, అలాంటి వాడు కాదు ఆ భగవంతుడు, అనంత గుణాలతో విరాజిల్లుతూ ఉన్నవాడు భగవంతుడు అని చెప్పారు. అలాగే ప్రసీదత ప్రసన్నుడుగాక అని ఆశీర్వదించారు. ఇలా ఆ సదస్సులో
ఆ సదస్సులో ఆశీర్వదించిన తరువాత మీమాంసకుడు అక్కడున్న ఓ మీమాంసా పండితుడు తను లేచి నిలబడ్డాడు. స్వామి మీరన్నారే అశేషదేవై సముపాస్యమానుడు ఆ భగవంతుడు అని, దీన్ని నేను ఒప్పుకోను. మీమాంసాశాస్త్రం ఈ విషయాన్ని అసలు ఒప్పుకోదు. ఎందుకంటే మీమాంసాశాస్త్రంలో దేవతలు అంటే ఎవరు, దేవత అంటే ఎవరు అంటే ఇంద్రాయ, అగ్నయే, విష్ణవే, యమాయ అని చతుర్థీ విభక్త్యంతమైన పదం ఏదైతే ఉందో, ఇంద్రాయ, విష్ణవే, అగ్నయే అనేది చతుర్థీ విభక్త్యంతమైన పదం. ఈ పదమే మీమాంసాశాస్త్రంలో దేవత. చూడండి ఎంత విచిత్రమైన సిద్ధాంతాలున్నాయో, ఎంత చిత్రమైన విషయాలున్నాయో గమనించండి. మీమాంసా మతంలో దేన్ని దేవత అంటారు, ఇంద్రాయ అనే చతుర్థీ విభక్త్యంతమైన పదం ఏదైతే ఉందో ఆ పదమే దేవత అట. దేవతకు దేవతలకు ప్రత్యేకంగా శరీరం లేవు, శరీరధారులు కారు దేవతలు. ఈ పదమే దేవత, చతుర్థీ విభక్త్యంతమైన పదాతిరిక్తమైన దేవత అసలు లేదట, ఆ పదమే దేవత అని వారంటారు. కనుక ఎందుకంటే ఇలా ఎందుకు ఈ సిద్ధాంతాన్ని మనం అంగీకరించాము అంటే, శరీరధారులైన వారే దేవతలు అని మీరు అనుకుంటే, మీరు చెబితే మీరు చెప్పేది సమంజసం కాదు అని సత్యనిధి తీర్థుల వారు ఎదురుగా ఉంటే, వారు ఆ శ్లోకాన్ని చెబితే ఇలా వాదం చేస్తూ ఉన్నాడు, ప్రతివాదం చేస్తూ ఉన్నాడు, తను పూర్వపక్షం చేస్తూ ఉన్నాడు. కానీ తనకు తెలియదు నేను చేస్తూ ఉన్నది పూర్వపక్షం అని, తనకు తెలియదు. సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారిని ఆక్షేపించాలని, ఆ మాటలను ఆక్షేపించాలని ఆ పండితుడు ఇలా వాదం ప్రతివాదం చేస్తూ ఉన్నాడు. చతుర్థీ విభక్త్యంతమైన పదమే దేవత, తదతిరిక్తమైన పదం అనేది అసలు లేదు. దేవతలు శరీరధారులు కారు, దేవతలను శరీరధారులు, శరీరాన్ని ధరించి ఉన్నవారు దేవతలు, వారికి కూడా జడమైన ఓ శరీరం ఉంది అని అంగీకరించినట్లయితే ఏమవుతుంది, ఏం సమస్య అంటే, ప్రళయకాలంలో దేవతలు ఉంటారా? అసలు ఉండరు. దేవతలు లేని ఆ కాలంలో వేదాలున్నాయే, ఉన్నాయి. ఆ వేదాల్లో ఇంద్ర, చంద్ర, యమ, వరుణ, వాయు మొదలైన పేర్లున్నాయే. ఆ పేర్లు ఎవరిని బోధించాలి? బోధ్యమైన దేవతలే లేరు. ఎవరి గురించి ఈ వేదం ఉందో, ఇంద్ర సూక్తం ఉంది, ఎవరిని బోధిస్తూ ఉంది? ఇంద్రుని గురించి తెలుపుతూ ఉంది. ఇంద్రుడే లేడు ప్రళయకాలంలో, అర్థమే లేదు, పదార్థమే లేదు, ఇంద్రుడనే వ్యక్తి లేడు. ఇంద్రుడనే వ్యక్తియే లేనప్పుడు ఎవరిని కొనియాడుతూ ఉంది ఆ వేదం? కనుక వేదం ఏమయ్యింది, నిరర్థకం అయ్యింది. నిరర్థకమైతే ఏంటి అది, అప్రమాణమవుతుంది. వేదం నిరర్థకమయ్యింది ఎందుకని, దేవతలు లేరు కాబట్టి ఎవరిని కొనియాడుతూ ఉంది, ఎవరు లేరు, కొనియాడబడేవారెవరూ లేరు కాబట్టి వేదం ఏమైంది, నిరర్థకమయ్యింది, అపార్థమయ్యింది. నిరర్థకమైనందువలన వేదం ఇది అప్రమాణం మీ దృష్టిలో. దేవతలు శరీరధారులు అని మీరు అంగీకరిస్తారే, అలా అంగీకరించినట్లయితే వేదం అప్రమాణమవుతుంది. కనుక దేవతలు శరీరధారులు అని అంగీకరించకూడదు. చతుర్థీ విభక్త్యంతమైన పదమే దేవత. చూడండి ఎంత విచిత్రమో, ఏంటి పదం దేవత, ఆ పదం జడమైనది, జడమైన ఆ పదం యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవడానిక యజ్ఞం చేయడం? మనం చేతనులం కదా, చైతన్యవంతులం కదా, జడమైన వస్తువును ఆరాధించడమా, ఇదేంటి, బోధపడదుమా. కానీ ఆ మీమాంసా మతంలో ఉన్న ఈ ప్రమేయం ఏదైతే ఉందో, ఈ వాదం ఏదైతే ఉందో, అరే అవును కదా, ప్రళయంలో ఎవరూ లేనప్పుడు వేదం నిరర్థకమయ్యింది, నిరర్థకమైనందువలన వేదం అప్రమాణమయ్యింది అని అనిపిస్తుంది కదా అని ఇలా తను ప్రతివాదించిన తరువాత సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారు బోధించడానికి ప్రారంభించారు, ఉపదేశించడం ప్రారంభించారు. ఏమయ్యా పండితవరేణ్య, నువ్వేమన్నావు, చతుర్థీ విభక్త్యంతమైన పదమే దేవత అన్నావు కదా, పదమే దేవత అన్నావు కదా, ఇక మీమాంసాశాస్త్రంలో యాగం అంటే ఏంటి, యాగం అంటే ఏంటి, ద్రవ్య, దేవత మరియు మంత్రం ఇవి యాగస్వరూపం. యాగస్వరూపం అంటే ఏంటి, ద్రవ్యం ఉండాలి, దేవత, అలాగే మంత్రం. ద్రవ్య దేవత మంత్రాత్మకమైనది యాగం. ఇప్పుడు చూడయ్యా, దేవత ప్రత్యేకంగా శరీరధారి అని అంగీకరించినట్లయితే ప్రళయంలో దేవతలు లేరు కాబట్టి
ఆ ఇంద్ర అనే పదం నిరర్థకమైంది కాబట్టి ఇంద్రుణ్ణి అగ్నిని వరుణుణ్ణి కొనియాడే ఆ మంత్రం నిరర్థకమైంది కాబట్టి ఆ మంత్రం అప్రమాణం అని నువ్వు అంటూ ఉన్నావే. సరే, కాస్త సేపు నీ వాదాన్ని నేను అంగీకరిస్తాను, కానీ నాకు సమాధానం చెప్పమన్నారు. సరే, అది సరే. ఇక ద్రవ్యం ఉంది కదా, ద్రవ్యం కూడా యాగస్వరూపమే. అది కూడా ద్రవ్య దేవత, మంత్రాత్మకమైనది యాగం కదా. ద్రవ్యాన్ని బోధించే వేదభాగం ఉందా? ఎలా యాగం చేయాలి, ఏ వస్తువుతో యాగం చేయాలి, దాన్ని చెప్పే వేదాలు ఉన్నాయి కదా. సోమరసాన్ని ఉపయోగించాలి, ఆజ్యాన్ని ఉపయోగించాలి, ఇలా ఓ పదార్థాన్ని, ద్రవ్యాన్ని చెప్పారు. యాగం చేయడానికి దేవత ఎలా అవసరమో, మంత్రం ఎలా అవసరమో, ద్రవ్యం కూడా అవసరం. కనుక ఆ ద్రవ్యం, ఏ ద్రవ్యంతో యాగం చేయాలి, సోమయాగం, సోమలత, సోమరసం యాగానికి ఉపయోగపడాలి. ఆ సోమ అనే ద్రవ్యాన్ని కొనియాడే మంత్రాలు కూడా ఉన్నాయే వేదాల్లో, కానీ అది శాశ్వతమా? ఆ ద్రవ్యం శాశ్వతమా? దేవతలు ప్రయకాలంలో దేవతలకు వినాశం, కానీ ఈ ద్రవ్యానికి యజ్ఞంలో నష్టమైంది. అది అగ్నిలో కాలి బూడిదైపోయింది. కాలి బూడిదైపోయిన తరువాత ఇక ఆ సోమలత లేదు. లేని సోమలతను కొనియాడుతూ ఉంది వేదం, కాబట్టి అది కూడా నిరర్థకమైంది. ద్రవ్యాన్ని కొనియాడే, ద్రవ్యాన్ని పరిచయం చేసే వేదభాగం ఏదైతే ఉందో అది కూడా నిరర్థకమైంది. కనుక ఆ వేదభాగం ఇప్పుడు అప్రమాణం అని నేను ఆక్షేపిస్తాను. దానికేంటి సమాధానం? చూడండి, తన ద్వారానే సమాధానాన్ని రాబడుతూ ఉన్నారు సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారు. ఇది చాణాక్షతనం అంటే. అలాంటప్పుడు ఆ మీమాంసకుడు ఏం చెప్పాడు, నవ్వాడట, అరే ఇది కూడా మీకు తెలియదా, మీమాంసాశాస్త్రం చదవలేదు కాబోలు, ఇలా మాట్లాడుతూ ఉన్నారని మనసులో అనుకున్నాడు, బయటికి చెప్పలేకపోయాడు. ఎందుకంటే రాజు చాలా ఘనంగా తనను స్వాగతించారు కాబట్టి అలా పలుకలేకపోయాడు. కానీ ఆ విద్వాంసునికి తెలియదు, మీమాంసాశాస్త్రాన్ని ఆపోషణ పట్టిన వారు బాల్యంలోనే రఘునాథాచార్యులుగా ఉన్నప్పుడే ఆ మీమాంసాశాస్త్రాన్ని ఆపోషణ పట్టిన వారు వీరనే వార్త తనకు తెలియదు కాబట్టి ఇలా అంటున్నాడు. అదేంటి, ఆ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ప్రవాహత నిత్యమైనవి ఆ ద్రవ్యాలు, ఇప్పుడు ఈ సోమలత అగ్నిలో హుతమయ్యింది, బూడిదైపోయింది. అసలు సోమలతలే లేవా ప్రపంచంలో? ప్రపంచంలో ఉన్న సోమలతను గురించి ఆ వేదం చెబుతుంది. కనుక ఆ ద్రవ్యాలన్నీ ప్రవాహత నిత్యమైనవి కాబట్టి ఆ ద్రవ్యం గురించి ఆ సోమలత చెబుతూ ఉంది అని తనన్నప్పుడు, సరే నువ్వెలా చెప్పావో దేవతలు కూడా అలా ప్రవాహంతో నిత్యులైనారు, ప్రవాహత నిత్యులైనారు. అంటే ప్రవాహత నిత్యం అంటే ఏంటి, నది ప్రవహిస్తూ ఉంటుంది, ఈ క్షణంలో ఈ నీళ్లున్నాయి, ఆ తరువాతి క్షణంలో ఆ నీళ్లున్నాయా, ఆ నీళ్లు లేవు, ఆ నీళ్లు ప్రవహించుకొని వెళ్ళిపోయాయి, మరో ప్రవాహమే ముందు క్షణంలో ఉంటుంది, ఆ తరువాతి క్షణంలో మరో ప్రవాహం. నీళ్లు ఉంటాయా లేదా అక్కడ? ఓ ఎప్పుడు నీళ్లుంటాయి ఇక్కడ అని మనం అంటాం, ఎప్పుడు నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి అని మనం అంటాం. అదే నీళ్లా ఉన్నది కాదు, ప్రవాహత నిత్యమైనది. ఆ ప్రవాహం వెళ్ళింది, మరో ప్రవాహం వచ్చింది, మరో ప్రవాహం వస్తుంది. అలా నీళ్లు నిత్యం, ప్రవాహం నిత్యం అని మనం అంటాం. అలాగే దేవతలు కూడా ప్రళయకాలంలో ఉండకపోవచ్చు, ఆ ప్రళయం జరిగిన తరువాత, ప్రళయకాలంలో ఉండకపోవచ్చు అంటే బయట దేవతలు లేరు, కానీ దేవతలందరూ భగవంతుని ఉదరంలో ఉన్నారు, బయట ఏ దేవతలు లేరు. కానీ మళ్ళీ సృష్టి సమయం ఎదురైనప్పుడు ఆ దేవతలందరూ కూడా మళ్ళీ పుట్టుకొస్తారు. ఆ దేవతలను ఆ వేదాలు కొనియాడుతాయి. ప్రళయంలో ఎవరిని కొనియాడుతాయంటే ఆ ఇంద్రాది పదాలన్నీ కూడా భగవంతుణ్ణే కొనియాడుతాయి. కనుక ఆ భగవంతుడు సమస్త సకల వేద ప్రతిపాద్యుడు అని చెప్పారు. ఇప్పుడు చెప్పవయ్యా, దేవతలున్నారా? దేవతలు ప్రవాహత నిత్యులే కదా, ద్రవ్యంలాగే. అలా ఆ దేవతలను ప్రతిపాదిస్తూ ఉంటాయి. నిరర్థకం ఎక్కడయ్యింది వేదం? ఎలా ప్రమాణమవుతుంది వేదం? పదం దేవత అంటూ ఉన్నావే, జడమైన పదానికి ఏంటి సామర్థ్యం ఉంటుంది? ఫలాన్నిచ్చే సామర్థ్యం జడమైన ఆ పదాలకుందా? లేదే. ఫలప్రదత్తం అనేది అది చేతనుని గుణమే తప్ప జడమైన వస్తువుకు ఆ గుణం లేదు. కనుక అలా అంగీకరించకూడదు అని చెప్పారు. స్యాదత్ర పశ్వాది వీర ప్యనిత్యై
శృత్య ప్రమాణత్వమత శృతీనాం సత్వాత్తు సా మూర్తిమతి మూర్తిమతి ఇతి భిక్షుః వదన్ న్యగ్రన్న ప్రతివాదినం సహా ఇలా చెప్పి ఆ వాదిని నిగ్రహించారు. ఇక మరో మాటను నువ్వు చెప్పావు, దేవతలకు దేహం లేదు అని మేము అంగీకరిస్తామని నువ్వు అన్నావు. కానీ దేవతలకు దేహం ఉన్న వచనాలు వేదంలోనే ఉన్నాయే, దేహం లేదని ఎందుకు అంగీకరించడం? వేదాన్ని ప్రమాణమని మీమాంసకులు అంగీకరిస్తారు కదా. సరే, ఆ వేదంలోనే దేవతలకు దేహం ఉన్నదని చెప్పిన తరువాత ఇక దేహం లేదని మీరెలా అంగీకరించుకున్నారు అని అంటూ ఉన్నారు. భగవంతునికి దేవతలకు దేహమున్నదనే విషయంలో ప్రమాణమేంటి, శృతి ప్రమాణమేంటి అంటే ఆ శృతి ప్రమాణాలను ఉదాహరించారు. ప్రతిరోజు భగవంతునికి అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు ఏ సూక్తాన్ని మనం పఠిస్తాం? పురుష సూక్తాన్ని. ఏది ఆ పురుష సూక్తాన్ని కాస్త పారాయణం చేయమన్నారు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమి విశ్వతో వృత్వాత్యాతిష్ఠత్ దశాంగులం. పారాయణం చేయం ప్రారంభించాడు. ఏమన్నావు? మళ్ళీ అనమన్నారు భగవంతునికి సహస్ర శీర్ష, అనంతమైన తలలు భగవంతునికి ఉన్నాయని వేదం చెబుతుంది. 1000 తలలున్నవాడు భగవంతుడు. 1000 అంటే 1000 అని మాత్రమే కాదు, అనంతమని అర్థం అక్కడ. సరే, ఆ విషయం వేరే. కానీ భగవంతునికి తలలున్నాయి, భగవంతునికి కాళ్ళున్నాయి, భగవంతునికి చెవులున్నాయి, కళ్ళున్నాయి అని కదా ఋగ్వేదం చెబుతూ ఉంది, పురుష సూక్తం చెబుతూ ఉంది. ఆ కళ్ళు కాళ్ళు తల ఇవన్నీ ఉన్న తరువాత అదే కదా శరీరం అంటే, అవయవాల సంహతి, అవయవాల సమూహమే శరీరం కదా. ఇలా ఆ అవయవాలు ఉన్నవని శరీరం ఉన్నదని వేదమే చెబుతూ ఉంటే దేవతలకు శరీరం లేదు అని ఎలా అన్నావు? సరే, అది భగవంతునికి విష్ణువుకు శరీరం ఉన్నదనే విషయంలో వేదం ప్రమాణమవుతుంది. కానీ దేవతలకు శరీరం ఉందా అంటే దేవతలకు కూడా శరీరం ఉందనే విషయంలో మరో ప్రమాణాన్ని చెబుతూ ఉన్నారు. వజ్రహస్త పురంధర. పురంధరుడు ఎలాంటి వాడు? ఇంద్రుడు ఎలాంటి వాడు అంటే వజ్రహస్తుడు, హస్తంలో వజ్రాయుధాన్ని చేపట్టిన వాడు అంటే చేయి తనకు ఉందని కదా. కళ్ళున్నాయి, కాళ్ళున్నాయి తనకు కూడా, మనకున్నట్లే అవయవాలున్నాయి. దేవతలకు అవయవాలు లేవు, శరీరం లేదని అసలు ఎలా తీర్మానించుకున్నావు చెప్పమంటూ ఉన్నారు సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారు. అలా సత్యనిధి తీర్థ శ్రీపాదులు వాదిస్తూ ఉంటే నోట మాట రాక నేనోడిపోయానని శిరసాష్టాంగ ప్రణామం చేసి వారి సిద్ధాంతాన్ని ఆహ్వానించాడు. తను విద్వత్పక్షపాతుడు కనుక, విద్యాపక్షపాతి ఆ పండితుడు కనుక సత్యనిధి తీర్థ శ్రీపాదులు చేసిన ఉపదేశాన్ని చాలా చక్కగా గ్రహించి ఆనందంతో వారి శిష్యులైపోయారు. ఇలా వాదం చేస్తూ ఉంటే ఆ అనంత ప్రభుకు ఎంత ఆనందం కలిగిందని, చాలా సంతోషం కలిగింది. గురువుల యొక్క ఈ పాండిత్య పటిమను చూసి ఓహో మా గురువుల వారనే సంతోషంతో తను ఉన్నాడు. ఇలాంటి సంతోషాన్ని ఆ సభలో సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారు పంచిపెట్టారు. ఇలాగే వారు పలికిన ఆశీర్వాద రూపమైన ఈ శ్లోకంలో ఓ వ్యాకరణ దోషముందని వ్యాకరణ పండితుడు, అలాగే మరో దోషముందని న్యాయశాస్త్ర పండితుడు, మరో దోషముందని మరో వేదాంతి తను వాదిస్తే ఆ వాదాలన్నిటినీ నిరాకరించి నేను చెప్పిన మాట, నేను నా ఉపదేశం అది వేదవ్యాసదేవుల వారికి అతి సమ్మతమైన ఉపదేశం, అతి సమ్మతమైన తత్వమది అని ఆ సభలో ప్రతిపాదించారనే విషయాన్ని చాలా చక్కగా సప్తమ సర్గంలో చెబుతూ ఉన్నారు. ఆ విషయాన్ని మళ్ళీ మనం రేపు తెలుసుకుందామని చెబుతూ అస్మద్ గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యంతి దుఃఖాని యన్నామత అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రీణరామో వాసుదేవం దేవతా మండల ఖండమండనం. హరిహి ఓం హరిహి ఓం హరిహి ఓం.